హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక 5 శుక్రవారాలు శ్రీలక్ష్మీ తృప్తమ్మ అమ్మవారికి పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా. అయితే ఆ 4 శుక్రవారాలు ఇండియాలో చేసుకున్నాను, 5వ వారం వచ్చేసరికి లండన్ వచ్చాను. 5వ శుక్రవారం లండన్లో మౌని వాళ్ళ ఇంటి దగ్గర ఆ శుక్రవారం పూజ చేసుకోబోతున్నాను. అయితే ఈ పూజకు కావలసిన కొబ్బరికాయ, పువ్వులు, పాలు, ఇలా పూజకు కావాల్సినవన్నీ కొనుక్కొని కాసేపు యశ్ బంగారాన్ని కూడా అలా షికారుకు తిప్పి తీసుకొచ్చినట్టుంటుందని బయటకు వచ్చాము నేను, మౌని కూడా. ఇంకా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉంటుంది, అలాగే రైతు బజార్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికే బయలుదేరి వెళ్తున్నాము. ముందు రోజు పూజకు కావాల్సినవి ఏమి కొన్నాము, అలాగే నా పూజ ఎలా జరిగింది అన్నదే ఈ వీడియోలో మీరు చూస్తారు. ముందైతే ఇక్కడ కొబ్బరికాయ తీసుకుందామని వచ్చాము. ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర రైతు బజార్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఇంక ఇక్కడ కూరగాయలు, పళ్ళు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇది 6 గంటలకే క్లోజ్ అంట, అందుకని ముందు కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాము. మనకు కొన్ని కొన్ని అలవాట్లు భలే ఉంటాయి కదా, ఎప్పుడైనా సరే ముందు మనం కొబ్బరికాయ తీసుకోవాలంటే ఇలా ఊపి చూస్తాం కదా. ఇంకా పెద్దగా ఉన్నాయి యాక్చువల్గా, నేను గుడిగాడి 21 రోజులు, దానికి పగిలున్నాయా? ఇంకా చూడు అన్న, మంచి ఉంటే చూద్దాం, లేదంటే నేను వెళ్తాగా తెస్తా. బానే ఉందా? ఈరోజు ఉంటదమ్మా ఇది యాక్చువల్ గా కొంచెం మన బయట బజార్ లాగా. అంతే అంతే అనుకో, అంతేనా? ఒక 2 రోజులకి వచ్చేంత చూడు, లేదా ఒక రోజు మనకి ఇలాతే కాయిన్స్ అడుగుతాడు అనమాట. ఇంక ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని కొన్ని గంజగడ్డలు తీసుకున్నాం. ఇంకా ముల్లంగి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు. ఇంక ఇక్కడ ఒక కొబ్బరికాయ రేట్ వచ్చేసి 1 పౌండ్ అనమాట లండన్లో అయితే. మన ఇండియా లెక్క ప్రకారం అయితే 100 రూపాయలు. ఊరికే చెప్తున్నాను, మన ప్లేస్ కానప్పుడు అక్కడ ఎంత ఉంటాయి అని తెలుసుకోవాలని ఉంటుందని. ఇంక ఇక్కడ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాం మిగతావి తీసుకోవటానికి. మమ్మీ ఏ ఫ్లవర్స్ కావాలి చూడు, అంటే దేవుడికి రోజెస్? రోజెస్ పెడితే అంటే నీకు ముందు నుంచి ఉండవు కదా. నేనైతే ఎప్పుడు ఇట్లా చామంతులు, ఆ చామంతి కానీ ఇది కానీ ఆ టైప్ ఆఫ్ ఇవి కానీ కూడా రెండు ఒకటేనే అమ్మాలి. అందులో వేరే రెండు ఒకటే, ఇవి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి దాని మీద. ఇది తీసుకున్నావా? తీసుకున్నావు, తీసుకున్నా, తీసుకున్నా. అదా? ఫ్లవర్స్ కొన్ని కొన్ని భలే వెరైటీ ఫ్లవర్స్ పెడతాడమ్మా, అవి ఆర్చిడ్స్. అప్పుడు నీకు గుర్తుందా, బుజ్జక్కల్ ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ మ్యారేజ్ అయినా ఫస్ట్ మంత్ కి పంపించాడు. ఇవి మనం పెట్టాక విచ్చుకుంటాయి. జిప్సీ అయ్యేనా? ముక్కు పొడకలు అదే ఉంటాయి. అవునవును, వెళ్దాం. సెమిస్ కింద వాడతాము, ఫ్యాట్ లేని మిల్క్ వాడతాము, పాలు పంగించడానికి పరమానం చేయటానికని పాలు తీసుకోవటానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని పెరుగు కూడా అయిపోయింది. పెరుగు కూడా తీసుకొని ఇక్కడ చికెన్ కూడా బాగానే ఉంటుంది, ఈ వీకెండ్ ట్రై చేద్దాం విడిగా కర్రీ. మొన్న బిర్యానీ కదా రోజు. ఇవే పాలు కింద కదా, ఇవి హోల్ అంతి హోల్ అని ఉంటాయి మిల్క్. మామూలుగా మనం తీసుకునేది గ్రీన్ కలర్ లో ఉంటాయి, అవి సెమీ స్కిమ్డ్ అని ఉంటాయి. అదే ఇవి ఇయగా, అది బ్రిటిష్ మిల్క్. మనం తీసుకునేది ఈ బ్రాండ్ బ్రాండ్.
తీసుకో ఉంటా లీటర్ అంటే తీసుకో తీసుకో రెండు లీటర్లు వద్దు మనకు అనవసరం దాంతో చూసేసుకుంటే అక్కడ డబ్బులు పే చేయటమేనా ఇది స్కాన్ చేసేసి ఇందులో బార్ కోడ్ లాంటిది వస్తుంది అదేలే పాలు పొంగించడానికి మౌనికి ఇత్తడితో పాలు పంపించి అస్సలు వేడి రావట్లేదు అంట ఇక్కడ స్టవ్లకి అందుకని సరే పాలు పొంగించుకుంటా కానీ వేరే కొత్త తీసుకుందాంలే అని అన్నది ఇంక స్టీలీ ఉన్నాయి అవి చూస్తున్నాం ఓకేనా ఇది బాగానే ఉన్నట్టుంది మూత కూడా ఉంది లోపల ఓకే ఇది తీసుకుందాం మూత లేని కావాలంటే ఎందుకులే మనకు మూత ఉంటే బెటర్ మౌనీ మూత ఉంటే పాలు పోసి పెట్టేది తొందరగా పొంగి వస్తాయి కదా నీకు తర్వాత ఏదైనా వాడుకున్నా మూత పెట్టుకోవచ్చు ఇవన్నీ పెరుగులే రసమలై గులాబ్ జామ్ బాదం మిల్క్ బాదం మిల్క్ మరి ఎప్పుడు చూడలేదు మ్యాంగో లస్సీయే చూసినాము ఇది కూడా ఉంటది మా పిస్తా కీర్ అని చూసా నేను చెప్పినాను అప్పుడు నీకు ట్రై చేయమా అని చెప్పి అవును చాలా బాగుంది అదే అదే చూద్దాం పెరుగు తీసుకోవటానికి వచ్చాము అయితే ఇక్కడ పెరుగు మాత్రం బాగానే ఉంది మన దగ్గర విజయ పెరుగు అలా ఉంటుంది కదా ఎక్కువగా మేము ఎప్పుడన్నా పెరుగు ఇంట్లో లేదు అనుకున్నప్పుడు విజయ పెరుగు వాడుతుంటాము నాకైతే అట్లనే అనిపించింది ఇంకా బాగానే ఉంది తింటుంటే తినలేమో అన్నట్లేం లేదు బాగుంది ఇంక సూపర్ మార్కెట్లో అయితే మనం ఇండియాలో మనం తెలుగు వాళ్ళం ఏమైతే కొనుక్కుంటామో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇంక ఇక్కడ పెరుగు కూడా తీసుకొని కాసేపు యష్ బంగారాన్ని షికారుకు తిప్పేసి ఇంకింటికి వచ్చేసాము తెల్లారి ఇది ఈరోజు శుక్రవారం పొద్దున్నే ఇప్పుడే స్నానం చేసి వచ్చా టైం వచ్చేసి 6:05 అయింది ఇంక ఇక్కడ చూడండి 6:05 సూర్యభగవానుడు కూడా వచ్చేసాడు ఇంకా శుక్రవారం పూజ చేసుకోవాలి కదా అందుకే త్వరగా లేచి స్నానం అయితే చేసి వచ్చాను ఇల్లది మౌని రాత్రి క్లీన్ చేసేసింది ఇంకా నేను కూడా దేవుడి దగ్గర అది నిన్నే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు చక్కచక్క ప్రసాదాలు అవి చేసేసి ఇంకా మనం పూజ చేసుకుందాం ఇంక ఇక్కడ ఇల్లు ఒడవటం ఇల్లు తొడవటం లాంటి పనులు ఉండవు కదా వ్యాక్యూమ్ చేసేస్తారు ఇంక ముందు రోజు నైట్ మౌని అంతా కూడా క్లీన్ చేసేసింది ఇంకా తెల్లారి పొద్దున్నే మనం ఇలా ఒక్కసారైనా ఊడ్చుకోకపోతే మనకి తృప్తి అనిపించదు కదా పూజ చేసుకోవాలంటే ఇంకా అందుకే ఇక్కడ చీపిర్లు ఉండవు ఇలా బ్రష్ లాంటిది ఉంటుంది ఇంకా దాంతో ఒకసారి పూజ చేసుకునే దగ్గరను ఇంక ఇలా వంటగది ఊడ్చేసి ఇంకా నా పని అయితే మొదలేసేసాను ఇంకా స్నానం కూడా చేసి వచ్చాను కదా ముందుగా అయితే మాత్రం కాళ్ళకు పసుపు రాసుకొని ఉంటాను మనం ఎక్కడున్నా ఎక్కడికి వచ్చినా మనకు కొన్ని కొన్ని అలవాట్లు ఫస్ట్ నుంచి ఉంటాయి ఆ అలవాట్లు అనేవి మార్చుకోలేము ఇంక ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైనా పండగలైనా పూజలైనా కూడా కాళ్ళకు మాత్రం పసుపు రాసుకుంటూనే ఉంటాను ఏ దేశం వచ్చినా కూడా మన పద్ధతులు మనమే పాటిస్తాం కదా ఇంక ఇక్కడ బుజ్జు బంగారం చూడండి ఎంత హాయిగా నిద్రపోతున్నాడు మనీష్ బంగారం చక్కగా నిద్రపోతున్నాడు అటు ఇటు సపోర్టింగ్ పెట్టి నా దగ్గర పడుకుంటాడు పెద్దగా మాట్లాడితే లేచేస్తాడు పని చేసుకోవాలని మాట్లాడలేదు నిద్రలో నవ్వుతాడు బలే క్యూట్గా ఉంటాడు ఇంకా నైవేద్యాలు చేసుకోవటం కోసం పని మొదలు పెట్టేశాను ఇంకా ఈ 5వ శుక్రవారం అని చెప్పాను కదా అందుకని చెప్పి 5 రకాల నైవేద్యాలు ఎంచుకున్నాను వాటి కోసమని సింపుల్వే చేస్తున్నాను ఇంక ఇక్కడ వడపప్పుగా పెసరపప్పు నానబెట్టేశాను ముందుగా ఇంకా పరమాన్నం చేయటం కోసం బియ్యము సగ్గు బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను ఏది చేసినా కూడా కొంచెం కొంచెమే చేశానులేండి ఇక్కడ మనం ఇవ్వటానికి ఎవరూ ఉండరు కదా తెలిసిన వాళ్ళు దూరంగా ఉంటారు కానీ ఉన్న తెలుగు వాళ్ళు ఇంకెక్కడైతే ముందుగా జీడిపప్పు కిస్మిస్లు వేయించేసాను పరమాన్నంలోకి ఇంకా తీసి పక్కన పెట్టిన తర్వాత పాలు పొంగలి చేద్దామని నిన్న తీసుకున్నాం కదా కొత్త గిన్నె ఆ గిన్నెకే పసుపు రాసి బొట్లు పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి పాలు పోసి మూత పెట్టేశాను ఇంక ఈ గిన్నె కూడా ఎంత రేటు ఉందనుకుంటున్నారు
ఇక్కడ లండన్లో లెక్క అయితే 7 పౌండ్లు, ఇంకా మన లెక్కలో అయితే 700 అంట. ఇక్కడ వెయిట్ రేట్లు చూసినా నేను అమ్మో అని అంటూ ఉంటాను ఎక్కువగా. ఇంకా మౌని అంటుంది, ఎక్కడ లెక్కలు అక్కడేనమ్మా, వెయిట్ని కూడా కంపేర్ చేసి చూసుకోకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ మనకు పాలు కూడా పొంగళ్ళు అయిపోయాయి. ఇంక ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం, సగ్గు బియ్యం వేసేసుకుంటే ఇది ఉడికిందంటే మనం బెల్లం వేసేసుకున్నాం అంటే చక్కగా మనకు పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ బెల్లం కూడా మనకి ఆర్గానిక్ బెల్లం అని ఉంటుంది కదా మన దగ్గర, అలా ఉంటుంది. మన దగ్గర బెల్లం లాగా ఉండదు. ఇంక ఇక్కడ చూడండి బెల్లం వేస్తున్నాను, కలర్ కూడా అలాగే ఉంది కదా. అంతేకాకుండా మెత్తగా ఉంటుంది బెల్లం, గట్టిగా కూడా ఉండదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మౌని అంటూ ఉంటుంది మన బెల్లం కన్నా స్వీట్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుందమ్మా అని నేను మీకు ఈ కబుర్లు చెప్తూ ఉండగానే మనకు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకొక నైవేద్యంగా పులిహోర చేద్దాం అనుకొని ఇంకా పక్కనే రైస్ కుక్కర్లో అన్నం కూడా వండేశాను. ఇంక ఇక్కడ మనకు అన్నం కూడా రెడీ అయింది కదా, ఆ అన్నాన్ని ఆరబెట్టేస్తున్నాను. ఇంక ఈరోజైతే చింతపండు పులిహోర కాకుండా మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ఆల్రెడీ మన వీడియోస్లో మామిడికాయ పేస్ట్ అని వీడియో పోస్ట్ చేశాం కదా, ఇంక మౌని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆ మామిడికాయ పేస్ట్ చేసి తీసుకొని వచ్చాను. ఇంక ఆ పేస్టే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. ఈ పేస్ట్ తోటి పులిహోర చేస్తే చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ ఎలా చేశాను అన్నది మీరు ఎవరైనా చూడకపోతే వీడియో తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా తేలిగ్గా కలిపేసుకోవచ్చు పులిహోర. మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని రైస్ కలిపేసుకొని ఇంక ఈ పేస్ట్ వేసి కలుపుకుంటే మనకి తిరుగుమాత వేసుకుంటే ఇంక పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇంక ముందే తిరుగుమాత కూడా వేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈ తిరుగుమాత అన్నంలో వేసి కలిపేసుకున్నామంటే మనకు పులిహోర పని కూడా పూర్తయినట్టే. ఇంక పులిహోర అయితే చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక నైవేద్యంగా పానకం చేశాను. ఇంక ఇక్కడ పానకం కూడా తయారైపోయింది. ఇంక ఈ పానకాన్ని వడకట్టేశామంటే మనకు పానకం కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకొక నైవేద్యంగా చల్లిమిడి కలిపాను. ఇంక ఏదైనా సరే కొంచెం కొంచెమే చేశానని చెప్పాను కదా, ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కువగా తినరు మౌని పండు వీళ్ళు స్వీట్లు లాంటివి, మళ్ళీ చేసుకొని పడేయటం ఎందుకని ఏదైనా సరే కొంచెం కొంచెమే చేశాను. మనం ఎంత చేసినా కూడా అన్నీ కూడా మంచిగా కుదరాలి. అన్నీ కూడా నాకైతే మాత్రం మంచిగా కుదిరాయి, టేస్టీగా ఉన్నాయి. ఇంక ఇక్కడ మనకు అన్నీ కూడా నైవేద్యాలు రెడీ అయిపోయినట్టే. ఇంక అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. నేను అమ్మవారికి చీర గాజులు అవన్నీ కూడా ఇండియా నుంచి వస్తూనే తీసుకొచ్చుకున్నాను. ఇంక అవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా 4 శుక్రవారాలు పూర్తయ్యాయి ఇండియాలో, ఇంకా 1 శుక్రవారం మిగిలిపోయింది. ఇంక ఇక్కడికి వస్తున్నాను. ఇంక ఇక్కడ పూజది మంచిగా చేసుకోగలుగుతానా, పువ్వులు అవి మంచిగా దొరుకుతాయా అనుకున్నాను. అన్నీ మంచిగా దొరికాయి, మంచిగా పూజ చేసుకున్నాను. స్వామికి దండం పెట్టుకుందరా అమ్మవారికి తిరుపతమ్మ తల్లికి పూజ పెట్టుకుంటాం కనమ్మా. ఇంకా బొట్లు అవి పెట్టేసి ఇంకా దీపారాధన చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఈ పూజకు ముఖ్యంగా కావాల్సింది నేను అమ్మవారికి 108 సార్లు అమ్మవారి నామాన్ని చదువుకుంటాను. ఆ నామాలు చదువుకునేటప్పుడు నేను ప్రతిసారి కూడా ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉంటాను. ఆ నామం చదివినప్పుడల్లా నాకు 108 పువ్వులు కావాలి. ఇంకా నిన్న ఒక బొకే తీసుకున్నాం కదా, అది దేవుళ్ళకు పెట్టడానికి తీసుకున్నాము. ఇంకా 108 పువ్వులు కావాలంటే మనకి ఇక్కడెక్కడ దొరుకుతాయో చెప్పండి. ఇంకా ఆ ఒక్క బొకేనే 3 పౌండ్లో ఏమో ఉంది. ఇంక మౌనినైతే నాకు అడగబుద్ధే లేదు. ఇంకా కానీ సరేలే, మామూలుగా నామాలు చదివేసుకొని పూజ చేసుకుందాము, పువ్వులు లేకపోయినా అనుకున్నాను. మనకు మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే ఆ కోరిక తీరుతుందంటారు కదా, అలా అనుకున్నట్టుగానే మౌని పండు రాత్రిపూట షాపింగ్కి వెళ్ళారు. ఇంక వస్తూ ఒక 3 మూరలో ఏమో మల్లెపూలు తీసుకొచ్చింది. ఆ 3 మూరలో మల్లెపూలు 5 పౌండ్లంట. ఇంకా మల్లెపూలు చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది. ఇంకా కూర్చొని 1 మూర పువ్వుల వరకు ఇంకా పువ్వులన్నీ కూడా విడదీశాను. ఆ 3 పువ్వుల్లో కరెక్ట్గా 108 పువ్వులు అంటే 108 పువ్వులు వచ్చాయి. ఇంకా 1 మూర అమ్మవారి ఫోటోకి పెట్టేసి 1 మూర పువ్వులు మాత్రం చీర మీద పెట్టాను. ఇంకా ఆ పువ్వులు తెల్లారి పెట్టుకున్నాను. చాలా సంతోషం వేసింది, ఏదో పెద్ద బంగారం దొరికినట్టే అనిపించింది ఆ పువ్వులను చూడగానే నాకైతే. ఇంక ఇక్కడ నా పూజ కూడా పూర్తయింది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఇంకా గోవింద నామాలు కూడా చదివేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ దేవుడి దగ్గర ఊది కడ్డీలు వెలిగించినా కూడా వాటి పొగది ఏమీ రాదు, ఊరికే అవి వెలుగుతూ ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కూడా మన దగ్గరలాగా వీలుగా ఏమి పెడితే అవి కొట్టాది కాదు. ఇంకా సుత్తి లాంటిది ఉంటుంది, మౌని కూడా పూజ చేసుకుంటుంది కదా, ఇంకా దాంతో చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టేశాను.
ప్రతిదీ కూడా రేట్లు చెప్పారేంటి అనుకోకండి. మన దగ్గర మూర 50 రూపాయలు పువ్వులు అంటేనే అమ్మో అనుకుంటాం కదా, అలాంటిది 200 దాకా అంటే నాకు అమ్మో అనిపించి మీకు చెప్పాలనిపించింది. అంతేకాని ఏదో గొప్పగా చెప్పాలని అయితే ఏం కాదు. ఇంక ఇక్కడైతే నా పూజ చక్కగా 9 గంటలకల్లా పూజ కూడా పూర్తయిపోయింది. అదే మన దగ్గర అయితే కనుక అన్ని పనులు పూర్తి చేసుకొని పూజ చేసరికి కనీసం 11 అవుతుంది. మనకైతే మరి అక్కడ వాకిళ్ళు చిమ్ముకోవటాలు, ముగ్గులు పెట్టుకోవటాలు, పసుపులు వేయటాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా నా పూజ అయిపోయిందిగా పుజ్జి బంగారంతో కూడా అమ్మవారికి దండం పెట్టేశాను. వద్దులే చూడు, స్వామిని చూడు, స్వామిని చూడు నాన్న ఎంత బాగుందో, అమ్మ అమ్మ చూడు ఎంత బాగుందో. పోమే ఓకే మార్నింగ్ పూజ, పూజ సమాప్తం, పూజ సమాప్తం, మా పూజ అయిపోయింది. మా బంగారు ఎంత బాగా గొడవ చేయకుండా పడుకున్నారా, మీ రోజు పనులు చేసుకుంటున్నా ఇక్కడే అల్లా వ్యూ ఇష్టమ్మా. ఇంకా మన మౌనమ్మ పుణ్యమా అని ఇంకా లండన్లో కూడా నేను మల్లెపూలు పెట్టుకోగలిగాను. మామూలుగా అయితే అసలు తనకి మల్లెపూలు వాసనే పడదు, తలనొప్పి వస్తుంది అనేది ఇంటి దగ్గర అయితే. ఇంక ఎప్పుడన్నా జర్నీలు అప్పుడు అదైతే అమ్మ నువ్వు పూలు పెట్టుకోవద్దు వాసనకి నాకు తలనొప్పి వస్తుంది అనేది, అలాంటిది ఇంకా తనే నాకు పువ్వులు తీసుకొచ్చి ఇచ్చింది తన కోసమని. తన ఇంటికి వచ్చాను కదా, ఎత్తైన అంతే కదా, ఎవరైనా సరే మన ఇంటికి వస్తే వాళ్ళని తృప్తి పెట్టాలని చూస్తాం కదా. అలాగే తను కూడా నాకు ఇష్టమైనవి తెచ్చిస్తే సంతోషిస్తానని ఇంకా అలా పువ్వులు కూడా తెచ్చిచ్చింది. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇలా లండన్లో నా 5వ శుక్రవారం పూజ హ్యాపీగా తృప్తిగా చేసుకున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.